నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మే నెలలో ఒకటి నుండి మే పద్నాలుగు వరకు వృషభ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నక్షత్రం మృగశిర నక్షత్రం ఒకటి రెండవ పాదం వాళ్ళు వృషభ రాశి వారు అవుతారు ఈ నెల మీరు కష్టపడి పని చేయాల్సి ఉంటుంది మీరు జీవితంలో విజయవంతం కావడానికి ఈ నెల మీకు అనుకూలంగా ఉంటుంది మీ ప్రయత్నం మీరు మంచి ఫలితాన్ని పొందుతారు మే నెలలో మీ కెరీర్ కనుక పరిశీలిస్తే బదిలీకి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వ్యాపార సంబంధిత ప్రయాణం గొప్ప విజయాన్ని సాధిస్తుంది మీ భవిష్యత్తును ఇది బలోపేతం చేస్తుంది పోటీ పరీక్షలకు ప్రయత్నిస్తున్న విద్యార్థులు కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది ఎందుకంటే వారికి మే నెల అంతా అనుకూలంగా లేదు మే నెల కుటుంబ జీవితానికి అనుకూలంగా ఉంటుంది కుటుంబం సామరస్యం అనుకూలత క్రమంగా పెరుగుతుంది కొన్ని గ్రహాల కారణంగా ఉద్రిక్తత అడపాదడపా అవకాశం ఉంది కానీ పెద్ద సమస్య తలెత్తే అవకాశం ఏమీ లేదు మీ జీవిత భాగస్వామి ద్వారా ప్రయోజనాలు సంపాదించడానికి మంచి అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఈ నెలలో ఈ సమస్యలు చుట్టుముడతాయి కాబట్టి ఈ నెలలో మీరు ముఖ్యంగా శ్రీ రాధాకృష్ణులను పూజించాలి కొత్త విషయాలు తెలుసుకుంటూ నిత్య విద్యార్థిగా వృషభ రాశి వారు ఈ నెల అనుకున్నది సాధిస్తారు మీ పట్టుదల మీకు ఎంతో ఉపయోగం అవుతుంది ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు దుబారా ఖర్చులు విపరీతంగా పెట్టుబడులు కలిసిరావు కొత్త యత్నాలకు శ్రీకారం పరిచయాలు వ్యాపకాలు విస్తరిస్తాయి పదవులు బాధ్యతలు వంటివి స్వీకరిస్తారు మీకు సాధ్యం కాని హామీలు ఇవ్వవద్దు బంధుమిత్రులకు రాకపోకలు అధికమవుతాయి దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది ఇంటి విషయాలను స్వీకరిస్తారు ఆరోగ్యం నిలకడగా ఉంటుంది ఇతర విషయాల్లో జోక్యం చేసుకోవద్దు ఇక వ్యాపారాలు కూడా ఊపందుకుంటాయి లావాదేవీలను ఎదుటివారి ఆలోచనలు దీటుగా ఎదుర్కొంటారు విద్యార్థులకు ఒత్తిడి ఆందోళన అధికంగా ఉంటుంది వీరి మనస్తత్వం మంచి భావాలతో నిండి ఉంటుంది ప్రతి ఒక్కరూ కలుపుకోపోయే ఆలోచన వీరికి ఎప్పుడూ ఉంటుంది ఈ రాశికి చెందిన వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తి కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు ప్రేమించే మనస్తత్వం కలిగి అందరినీ ఆరాధించి హృదయం కలిగిన వారుగా ఉంటారు ఆభరణాలుగా చెప్పవచ్చు ఇప్పుడు ఎప్పుడూ కూడా పిల్లా పాపలతో పాటుగా కుటుంబంలోని వారితో కలిసి ఒకే ఇంట్లో జీవించాలని ఆశిస్తారు బంధువుల పిల్లలు తమ పిల్లలుగా భావించడం మన వారికి వీరిపైన ప్రత్యేక అనుబంధం ఉంటుంది ప్రేమ అంటే వీరికి ప్రాణం వీటి వలన వీరి దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది ముఖ్యంగా తమ లాంటి మనస్తత్వం కలిగిన భాగస్వాములను సంపాదించుకోగలుగుతారు సాంకేతిక విద్యలో వీరు బాగా రాణిస్తారు అలాగే జీవిత గమనంలో సైతం ఉన్నత ఆశయాలతో ముందుకు వెళ్తూ ఉంటారు వీరి తల్లిదండ్రులు ఎనలేని మమకారాన్ని కలిగి ఉంటారు గౌరవ మర్యాదలు చూస్తూ ఉంటారు ఉన్నతమైన ప్రేమను కూడా ప్రదర్శించబడతారు వీరి సంతానం సుఖ సంతోషాలతో విరాజిల్లుతుంది ఈ నెలలో భవన నిర్మాణానికి సంబంధించి ఏ పనులు చేపట్టినా కూడా మీరు ముందుకు వెళతారు వ్యాపారంలో గనక మీరు ప్రవేశిస్తే దినదిన అభివృద్ధిని సాధిస్తారు దీనితో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా బాగా రాణిస్తారు ఈ రాశి వారు ఎప్పుడూ కూడా గ్యాస్ పేపర్ పరిశ్రమల జోలికి వెళ్ళకపోవడమే మంచిది ఈ రాశిలో ఉన్నవారు ఎక్కువగా ప్రొఫెసర్లుగా స్థిరపడతారు నూతన విషయాలు తెలుసుకోవడానికి ఉత్సాహం చూపించడంతో పాటు తమకు తెలిసిన విషయం పది మందికి చెప్పాలని చూస్తారు వీరు ఎవరికీ లొంగని వారుగా ఉంటారు ఇతరులపై ఎప్పుడైనా ఎక్కడైనా సరే కోపం ప్రదర్శించడానికి వెనుకాడకుండా ఉంటారు వీరికి కలిసి వచ్చే రోజు శుక్రవారం దీనితో పాటు బుధవారం శనివారం కూడా బాగా కలిసి వస్తుంది అన్ని విధాలా ఇది అనుకూలమైన సమయం ఇప్పుడు కూడా పిల్లాబాబులతో పాటుగా కుటుంబంలోని వారితో కలిసి ఒకే ఇంట్లో జీవించాలని ఆశిస్తారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది బంధుమిత్రుల తాకిడి పెరుగుతుంది త్వరలో పెళ్లి బాజాలు మోగే అవకాశం కూడా ఉంది విద్యార్థులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు డాక్టర్లు టెక్నాలజీ సామాజిక నిపుణులకు అద్భుతంగా ఉంటుంది మొత్తం మీద చూసుకుంటే వృషభ రాశి వారికి అనుకూల ఫలితాలు ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి